మన మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారే కామెంట్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఆయన ఎందుకు ఆ మాటలు అన్నారు అంటూ టాలీవుడ్ లో చర్చే మొదలైంది. మెగా బ్రదర్ నటుడు నిర్మాత నాగబాబు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని, ఆయన పేరే వినలేదని సీరియస్ గా సమాధానమిచ్చారు నాగబాబు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దర్శకుడు ఆర్జీవి నందమూరి బాలకృష్ణులపై నాగబాబు అభిప్రాయాన్ని కనుక్కోవాలని ఒక వ్యూయర్ అడిగారు. ఇక తన అభిప్రాయాన్ని చెప్పాలని నాగబాబుని 2016 నంది అవార్డులో జ్యూరీ సభ్యుడు ప్రభు అడిగారు. దాంతో ఆర్జీవి గురించి మాట్లాడుతూ ఆయనపై మాట్లాడడం గురించి తనకు ఇష్టం లేదు అన్నారు. ఇక ఖైదీ నెంబర్ 150 ఫంక్షన్ లో అతడి గురించి చెప్పేశాను. ఆయన మాట్లాడే మాటల వల్ల ఆర్జీవిపై ఉన్న అభిప్రాయం కూడా పోయింది. ఇక అతని గురించి చెప్పడానికి ఏం లేదు అన్నారు. ఇక బాలయ్య బాబు గురించి చెప్పాలని అడుగ్గా నాకు అతనెవరో తెలియదని కామెంట్ చేశారు నాగబాబు. ఇక ఆ వెంటనే తమాయించుకున్న నాగబాబు, బాలయ్య గారు పెద్ద ఆర్టిస్ట్, ఆయన నేనెలా మర్చిపోతాను, నేరము శిక్షలో కృష్ణ గారితో కలిసి నటించారని చెప్పారు. అయితే బాలయ్య అంటే నందమూరి బాలకృష్ణ అని యాంకర్ వివరించగా తనకు బాలకృష్ణ ఎవరో తెలియదని, ఆయన గురించి తానెప్పుడు వినలేదని సింపుల్ గా సమాధానమిచ్చారు నాగబాబు. దీంతో ప్రభు మైండ్ బ్లాక్ అయింది. ఇక దాంతో బాలయ్య అభిమానులు మాత్రం నాగబాబు ఇంత అహంకారం పనికిరాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు నాగబాబు చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చేస్తున్నారు బాలయ్య అభిమానులు. మరి నాగబాబు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.